ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి ఏ సమస్య అక్కడ ఉండదు, ఏ దుఃఖం అక్కడ ఉండదు, ఏ అనారోగ్యం అక్కడ ఉండదు. అనునిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతుల సముఖంలో చేర్చబడి దేవుని స్తుతించేటటువంటి నిత్యమైనటువంటి ఆరాధనలోనికి దేవుడు వారిని ప్రవేశపెట్టాడనే సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకము చేసుకునాలి. వీరి యొక్క జీవితము మరో మలుపునకు మళ్ళాది. అది ధన్యకరమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితము. అందును బట్టి ఎదుగో ఈ సమయమున దుఃఖంలో ఉన్నప్పటికీ నిరీక్షణ కోల్పోయినటువంటి వారము కాక దేవుని వైపునకి చూస్తూ వీరి యొక్క జీవితాన్ని బట్టి చక్కటి సాక్ష్యాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిందిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని ఆధీనంలో ఉన్నాం. మరణమనబడుతున్నటువంటిది ప్రతి మానవుడు అనుభవించవలసినదే. జీవిత యాత్రలో దేవుడు మనకొక సమయము పెట్టాడు. ఈ మరణానికి వృద్ధాపముతో పని లేదు, మరణానికి ధనముతో పని లేదు, ఆస్తితో పని లేదు, ఆరోగ్యముతో పని లేదు, దేవుని పిలుపుతో మాత్రమే పని. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచినప్పుడు ఆ నరుడు లేకపోతే నరులు దేవుని యొక్క ఆధీన్యంలోనికి వెళ్ళవలసినదే అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకునాలి. కీర్తనకారుడు మానవ జీవిత యాత్రను జీవితాన్ని ఈ రీతిగా వర్ణిస్తాడు. మానవ జీవితము ఒక నీటి బుడగ లాంటిది, అప్పుడే అగుపడుతుంది నీటిలో, అప్పుడే పగిలిపోతుంది. మానవ జీవితము ఒక గడ్డు పువ్వు లాంటిది, అప్పుడే రమ్యంగా కనబడుతుంది, అప్పుడే కనబడకుండా పోతుంది. మానవ జీవిత యాత్రనే ఒక బాటసారి జీవిత యాత్రనే సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకము చేసుకునాలి. అయితే విశ్వాసుల యొక్క ఈ బాటసారి యాత్ర అంతము లేనటువంటి యాత్రగా, దేవుని యొక్క సన్నిధానంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి యాత్రగా, అది నిత్యమైనటువంటి యాత్ర, నిత్యమైనటువంటి జీవితముగా ఈ సమయమున దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మన పెద్దలు ఏ రీతిగా విశ్వాసనీయమైనటువంటి జీవితము జీవించారో మనమందరం కూడా ఆ విశ్వాసనీయమైనటువంటి జీవితంలో దేవునితో తోటి మానవులతో సరైనటువంటి సంబంధం కలిగి బలానమ్మకమైనటువంటి దేవుని బిడ్డల వలె జీవించవలసిందిగా ఈ సమయమున వీరి యొక్క జీవిత విధానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసుల జీవితంలో మరణమనబడుతున్నటువంటిది చిరస్థాయిగా ఎడబాటు అనేటటువంటిది కాదు. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ డిపార్చర్, దిస్ ఇస్ ఓన్లీ ఎ డిపార్చర్ ఫర్ లిటిల్ టైం. కొద్ది సమయం మత్తుకే ప్రియులారా, కడబూరం రోగునప్పుడు ప్రభువు రాకడ సమయాన మధ్యాకాశంలో ఆ ప్రభువును దేవదేవుణ్ణి ఎదుర్కొనేటటువంటి ఆ ధన్యకరమైనటువంటి సమయాన ఎదుగో తిరిగి అమ్మగారిని మనం కలుసుకొనున్నాయి ఉన్నాం. ఇటు నిరీక్షణ కలిగి దేవుడు మనకును అప్పజెప్పినటువంటి బాధ్యతలు ముందుకు సాగవలసిందిగా ఈ సమయమున జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబముగా తల్లి కోల్పోవడము చాలా దుఃఖము, చాలా ఆయాసమే. అయినప్పటికీ దేవుని కృప మిమ్మల్ని విడిచేటటువంటి కృప కాదు, ఆరిపోయేటటువంటి కృప కాదు, ఆరిపోయేటటువంటి కృప కాదు. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మీకు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ఈ ఆదరణకర్త ఆదరించేటటువంటి దేవుడుగా, బలమైనటువంటి దేవుడుగా, గాఢాంధకారపులోయలో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు భయపడకుండా మనలను బలపరిచేటటువంటి దేవుడుగా, ఊబిలో చిక్కుకుపోయినప్పటికీ వెతుకుతూ వచ్చేటటువంటి కాపరిగా, ఆదామా నీవు ఎక్కడునున్నావని దేవుడు వెదికాడు. కన్నీరును కారుస్తున్నటువంటి మరియను దేవుడు దర్శించి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని పరామర్శించాడు. ఇదిగో లాజరు చనిపోయినప్పుడు దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబంతో దుఃఖించాడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్ముకోదగినటువంటి సహాయకుడు, నమ్మకమైనటువంటి దేవుడు కనుక అధైర్యపడక ఆ ఉన్నతమైనటువంటి దేవుడు మీకును తోడై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ విశ్వసనీయమైనటువంటి జీవితము కలిగి దేవుని వైపునకు చూస్తూ
మీ జీవిత యాత్రలో ధైర్యముతో ముందుకు సాగవలసిందిగా ఈ సమయమున జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరం అందున్నప్పటికీ లేనప్పటికీ దేవుని బిడగా జీవించదనని కీర్తనకారుడు కూడా రాస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ లోక యాత్రలో మనము ముందుకు సాగుతూ ఉన్నాము. మనమందరము రక్షింపబడ్డాము. ఇది దేవుని కృప. రక్షింపబడినటువంటి జనాంగము ఎందరో ఉన్నారు. వారిని ప్రభువులోనికి నడిపించేటటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపాడు. తిరిగి తన స్థలంలోనికి వెలుచుకున్నప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడు, నిన్ను నేను లోకంలోనికి పంపాను కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాను కదా, మంచి జీవితం ఇచ్చాను కదా, నీ మొరను నేను ఆలకించాను కదా, నీ కన్నిటిని నేను తుడిచాను కదా, నా కొరకు నీవేం చేసావు, నా కొరకు నీవు జీవించావా, నా కొరకు ఇతరులను ఎదుగో నన్ను పరిచయం చేసావా, నాలోనికి వారిని నడిపించావా, నా కృపలను వారిని అనుభవింపజేసావా, నా కొరకు నా రాజ్య స్థాపన కొరకు సాధనముగా నీవు జీవించావని దేవుడు ప్రశ్నిస్తాడు. మన ప్రశ్న ఏ రీతిగా ఉంటుంది? ఈ యొక్క ఆలోచనతో ముందుకు సాగవలసిందిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అధైర్యపడకండి. తిరిగి అమ్మగారిని మనం కలుసుకున్నయ్యున్నాము కనుక నిరీక్షణ కలిగి ముందుకు సాగవలసిందిగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి కృప, నిరీక్షణ, ధైర్యము, విశ్వాసము దేవుడు తన కృప ద్వారానే మనకందరికీ అనుగ్రహించునుగాక. లాస్ట్లీ, దిస్ ఈజ్ ద టైమ్ టు అక్నాలెజ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అమ్మగారు. తన జీవితంలో 83 సంవత్సరాలు కూడా గుడికి నడిచి వచ్చేది. కొద్ది దినాలు మాత్రమే ఆసుపత్రిలో ఉండినది. తాను మంచిగున్నన్ని రోజులు గుడికి నడిచి వచ్చేది. అనారోగ్యంలో ఉన్నప్పటికీ గుడికి రావాలనేటటువంటి తాపత్రయము, ఎంత చక్కటి జీవితము దేవుడు వీరికి అనుగ్రహించాడు. ఎంత చక్కటి తల్లిని ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ఎంత చక్కటి తల్లిని ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఎంత చక్కటి తల్లిని ఈ సమాజానికి దేవుడు ఇచ్చాడు. దేర్ఫోర్ వీ మస్ట్ అక్నాలెజ్ గాడ్స్ మైటీ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్ జర్నీ. తన జీవిత యాత్రలో దేవుడు అంచెలంచెలుగా తనను వాడుకున్నాడు, సాధనముగా బలపరిచాడు, వెలుగుబిడ్డగా వెలిగింపజేశాడు, తేజోమయమైనటువంటి సాధనముగా ఎదుగో దేవుడు తనను బలపరిచిన విధానాన్ని బట్టి మనమందరం కూడా తన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. క్రీస్తు, మమ్మల్ని కనికరించుము. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. గతించిన మధురాక్ష అమ్మగారి యొక్క దేవునికి అప్పగించున్నాము. నీతిమంతుల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నవి. ఏ అపాయము వారిని అంటదు. సర్వశక్తిగల దేవా, ఇప్పటి నుండి ప్రభునందు గ్రహించిన ఆత్మలను, విశ్వాసుల ఆత్మలను సంతోషముగాను ఆనందముగాను నీతో ఉన్నవి కదా. మధురాక్ష అమ్మగారిని నిజమైన ఆదరణకును, విశ్రాంతికిని విశ్రాంతి నుంచి స్థలంలో తెచ్చుదామని నమ్ముచు. వీరి ఆత్మను నీ చేతులకు అప్పగించున్నాము. తీర్పు దినంన వీరను, ఈ జీవం జాలించిన ప్రజలందరూ మీతోనూ మేము వారితోనూ నీ ప్రేకపాడైన యేసుక్రీస్తు మహిమ గల పునరుద్ధానం ద్వారా నీ వాగ్దానం నిండుగా అనుభవించి పరిపూర్ణంగా చేయబడినట్లు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రేమైన వాళ్ళారా, 497 497వ సంగీతము కీర్తన పుస్తకంలో నుండి పాటించు ఉండగా
దయచేసి అమ్మగారి ముఖం చివరిసారిగా చూడవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. రైట్ సైడ్ నుండి వచ్చి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. 497 అంత్యదిన మందు దూత భూర నూదుచుండగా నిత్యవాస రంబు తెల్ల వారగా. సంగీతం పరదేశి పుణ్యక్షేత్ర యాత్ర చేయు. 487
29వ సంగీతం నడుపు మీ మహాయహోవా అనే సంగీతం 429
ఇప్పుడు పరదేశం 497 కీర్తన. సంగీతం పరదేశుల సంపుతాడు నాకు రాదు చక్కగా వాడడం మైక్
మర్చిపోయి వచ్చినట్టు వచ్చేసి రాకుండా కింద వెయిటింగ్ లో ఉంటుంది.